ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, మా దేవా యెహోవా మాకు సహాయము చేయము, నిన్నే నమ్ముకొని ఉన్నాము, నీ నామమును బట్టియే ఈ సైన్యంను ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. దినవృత్తాంతం 2వ గ్రంథము 14వ అధ్యాయము 11వచనము. అక్కడ ఆ సమయంలో అసగోన సమస్య, 1000 మంది సైన్యంతో కొద్ది మందైన యూదులు యుద్ధం చేయడానికి సిద్ధపడడం. అయితే ఆ సమయంలో ఆశా దేవునికి ఈ విధంగా ప్రార్థించాడు, నిన్నే నమ్ముకున్నాం, నీవే సహాయం చేయాలి, నీ నామాన్ని బట్టే సైన్యాన్ని ఎదిరించడానికి బయలుదేరాము అని. ప్రార్థనకు ప్రతిఫలం యుద్ధంలో విజయాన్ని సాధించారు. మనం కూడా మన జీవితాలలో వచ్చే అనేక సమస్యలు, శోధనలు, నిందలు, అవమానాలు, ఇంకా ఎన్నెన్నో వాటితో నిత్యం యుద్ధం చేయాల్సిందే, లేకపోతే అందలం ఎక్కేస్తాంగా. అయితే ఈ క్రైస్తవ జీవిత యుద్ధంలో గెలవగలుగుతున్నామా? అసలు ఆశ చేసినట్టుగా సమస్య వచ్చినప్పుడు ప్రార్థించగలుగుతున్నామా? చిన్న చిన్న సమస్యలేగా, దేవుడి వరకు ఎందుకులే, నేనే చూసుకుంటా అనుకోవద్దు. నీ సబుద్ధిని ఆధారం చేసుకోవద్దని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి సమస్య చిన్నదైనా పెద్దదైనా మనకు దేవుని సహాయం ఖచ్చితంగా ఉండాలి. ఆయన అందే విశ్వాసం ఉంచాలి. ఆయన నామంలోనే సమస్యను ఎదిరించడానికి వెళ్ళాలి. అప్పుడు దేవుడే గొప్ప గొప్ప కార్యాలు చేస్తారు, నిన్ను గొప్ప సాక్షిగా నిలబెడతారు. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యు. ఆమేన్.